సార్ ఇప్పటికీ మీరు వజ్రాల వ్యాపారంలోనే ఉన్నారు, ఆ వ్యాపారమేనా ఇంకేదైనా వ్యాపారం కూడా చూస్తారు? ఇప్పుడు కూడా వజ్రాల వ్యాపారం ఉంది, అదేం లేదు. మా ఇంట్లో మా బ్రదర్స్ చూస్తుంటారు. నాకు ఇప్పుడు వజ్రాల వ్యాపారం కాకుండా వేరే మామూలుగా కూడా కన్స్ట్రక్షన్ కంపెనీలు కూడా ఉన్నాయి. కన్స్ట్రక్షన్ ఉంది, తర్వాత రియల్ ఎస్టేట్ ఉంది, అవి కూడా చేస్తూ ఉంటాం. తర్వాత ఒక ఫార్మా ఇండస్ట్రీ కూడా ఉంది నాకు వైజాగ్లో, అది కూడా చేస్తుంటాను. ఈ విధంగా బిజినెస్ అంటే నేనెంత స్లీపింగ్ పార్ట్నర్ కింద ఉంటాను. నాకు తెలిసిన మా బ్రదర్సో లేకుంటే మా కజిన్సో లేకుంటే మా ఫ్రెండ్సో వాళ్ళ ద్వారా నేను పార్ట్నర్షిప్గా ఉండి అన్ని బిజినెస్ చేయించుకుంటుంటాను. ఓకే, ఈ వ్యాపారం వజ్రాల వ్యాపారంలోకి గతంలో మీ నాన్నగారు ఉండడం వల్ల మీరు ఇటువైపు వచ్చారు? వజ్రాల వ్యాపారం అనేది అది మా ఫ్యామిలీ బిజినెస్. మా గ్రాండ్ ఫాదర్ది బిజినెస్, మా ఫాదర్ది బిజినెస్, తర్వాత మేము కూడా అదే బిజినెస్ పరంపర కొనసాగుతున్నాం. మా నాన్నగారి పేరు మీద ఈరోజు కూడా చార్మినార్ దగ్గర కేవి నర్సయ్య, మా ఫాదర్ పేరు కదిరి వెంక నర్సయ్య, కదిరి వెంక నర్సయ్య ముత్యాల మార్కెట్ అని 250 షాపులు ఆ ఏరియాలో ఉంటాయి. ఈరోజు కూడా పత్రకట్టలో, హైదరాబాద్లో పత్రకట్టలో ఉంది. ఆయన చనిపోయిన తర్వాత ఆ మార్కెట్లో ఉన్న వాళ్ళందరూ ఆయన కస్టమర్సే కాబట్టి అందరూ ఆయన పేరు మీద పెట్టుకుని, ఎందుకంటే చాలా పెద్ద బిజినెస్ చేశారు. బాంబేలో ఉండి ఇక్కడంతా సప్లై చేసేవాళ్ళం ముత్యాలు మేము. ఇప్పుడు హైదరాబాద్ అంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, 3 స్టేట్స్ సప్లై చేసేవాళ్ళం. ఆ విధంగా ఆయన మీద అభిమానంతో ఆ ఊర్లో కూడా ఆయన మార్కెట్ కూడా పెట్టుకోవడం జరిగింది. Please subscribe to iMedia channel and click the bell icon for more notifications.